తురుపు సూరిడమ్మో మానేత మార్చంగా వచ్చిండమ్మో మారాత మాకున్న సంపది నువ్వయ్యా నీ తోడుంటే అపదీరదయ్యా మా బాధలు బంధువైరవయ్యా కోరేదొకటే నీ క్షేమమే సల్లంగా ఉండాలయ్యా నిండు నూరేళ్ళు నువ్వే తన్నీరు హరిశన్న జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మా సొసైటీ సభ్యులైన అటువంటి ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక ఆరోగ్య శిబిరం నిర్వహించాలని గౌరవ మంత్రి హరీష్ రావు గారు సూచించారు. వెంటనే మన డిఎంఎన్ హెచ్ఓ కాశీనాథ్ గారు మా కోసం మా ఆటో కార్మికుల కోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు హరీష్ రావు గారికి డిఎంఎన్ హెచ్ఓ గారికి అదే రకంగా మన వైద్య సిబ్బంది అందరికి కూడా మా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే మేము గతంలో సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు అన్ని రకాలుగా నిలదొక్కాలనుకున్నాం. దాంట్లో భాగంగా వాళ్ళ ఆటో డ్రైవర్ల ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఇటీవల మా వార్షికోత్సవ సభలో హరీష్ రావు గారు మాటిచ్చిండ్రు. దాంట్లో భాగంగా అందరి ఆటో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ శ్రద్ధ వహించాలని చెప్పి మాకు ఆదేశించారు కాబట్టి మేము నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు రక్త పరీక్షలు రక్తం తీసుకొని శాంపిల్స్ ద్వారా సుమారు టీ డయాగ్నోస్టిక్ అప్ ద్వారా ఒక సుమారు 130 పరీక్షలు వాళ్ళకు అన్ని చేసి వాటి ఫలితాలన్నీ కూడా వాళ్ళ సెల్ ఫోన్కు పంపించి ఆ పరీక్ష ఫలితాలను బట్టి ఎవరెవరికి ఏ వైద్యం అవసరమో దాన్ని బట్టి ఆయా వైద్యులతో మరొకసారి వైద్య శిబిరాన్ని వాళ్ళకు అనుకూలంగా నిర్వహించడానికి డిఎంఎన్హెచ్ఓ గారు సూచించింది. అదే రకంగా మా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులంతా కూడా ఉదయాన్నే ఇచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఇచ్చేసి ఈ ఆరోగ్య శిబిరాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నందుకు ఉపయోగించుకుంటున్నందుకు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా ఆటో డ్రైవర్లు కూడా రేపు ఎల్లుండి మన ఇక్కడనే మన ఆఫీస్లో కొనసాగుతుంది కాబట్టి ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన అందరి ఆటో కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆటో కార్మికుల ఐక్యత. జై హరీష్ అడ్డం మీద నుంచి మాట్లాడుతున్నా. మంత్రి హరీష్ రావు గారు మరియు మా గౌరవ అధ్యక్షులు పాలసాయిరామ్ అన్న గారు ఈరోజు ఆటో కార్మికుల కోసం ఉచిత హెల్త్ చెకప్ వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము అందరం ముందుకు వచ్చి సహకరిస్తున్నాం. మా ఆటో కార్మికుల తరఫున అందరి తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నిరుపేద అయిన ఆటో డ్రైవర్ల గురించి సిద్దిపేట క్రెడిట్ కోఆపరేటివ్ జిల్లా స్థాపించడం జరిగింది. ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఈరోజు గౌరవ మంత్రి వాళ్ళ ఆదేశం మేరకు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నేను నా కుటుంబ సభ్యులతో టెస్టులు చేయించడం జరిగింది. మరి గౌరవ మంత్రి వాళ్ళ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదైతే గౌరవ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారి సహకారంతో మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గౌరవ పాలసాయిరమ్మ సహకారంతో మనకు మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసులో ఓపెన్ ఆడిటోరియంలో మనకు డ్రైవర్లకు ఆటో కార్మికులందరికీ ఉచిత వైద్య శిబిరం అలాగే రక్త నమూనాలు ఉచితంగా చేయబడుతున్నాయి. కావున మన ఆటో కార్మికులు